అందరికీ నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్టర్ని. సో ఫస్ట్ టైం ట్రేజర్ ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్లో రిలీజ్ చేస్తున్నాం. హరిహర వీర మల్లు అనే టైటిల్ మీద కథానాయకుడు పవన్ కళ్యాణ్, దర్శకత్వం క్రిష్, ప్రొడ్యూసర్ ఏఎం రత్నం, ఖుషి తర్వాత మళ్ళా కాంబినేషన్ పవన్ కళ్యాణ్తో సూపర్ బాగుంది. ఎందుకంటే ఖుషి ఎలా సంచలనం సృష్టించిందో మీ అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ కెరీర్ తొలి ప్రేమ తర్వాత ఖుషి నుంచి మంచి ఫాలోవర్స్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అలాగనే క్రిష్ మంచి మంచి సినిమాలు చేశారు, అది మీకు అందరికీ తెలిసిందే. సో దాన్ని మళ్ళీ నేను రిపీట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో చాలా అద్భుతంగా ఉంది. ఎఫెక్ట్స్ కానీ అలా యావత్ భారతదేశం ఆల్ లాంగ్వేజెస్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. మన తెలుగువారుగా చాలా గొప్పగా గర్వంగా చెప్పుకునే ఒక సినిమాగా అవుతుందని నేను భావిస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఆర్ఆర్ కిరవాణి, బాహుబలి ఎలా ఉందో మీకు తెలుసు, దాంట్లో ఆర్ఆర్ చాలా అద్భుతం. అమ్మ సెంటిమెంట్ అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్. సో అంత గొప్ప ఆర్ఆర్ ఇచ్చిన కీరవాణి గారు చాలా అద్భుతంగా ఇచ్చారు ఆర్ఆర్. కాకపోతే నేను కీరవాణితో చాలా సినిమాలు చేశాను. లాహిరి లాహిరి, సీతయ్య, సీతారామరాజు, సీతారాముల కళ్యాణం చూద్దారండి. సో కీరవాణి కాంబినేషన్లో నేను చేసిన దాంట్లో సీతయ్యలో ఎవడి మాట అయినాడు సీతయ్య, దడదడ దడదడ అనే ఆ మ్యూజిక్ ఆర్ఆర్ అంతా కూడా మళ్ళీ దీంట్లో కాస్త రిపీట్ అయినట్టు ఉంది. సో ఇంకా కొంచెం అద్భుతంగా తీసుకొని చేయొచ్చు అని నా భావన. అంతే, ఇది నేను ఆల్రెడీ తనతో వర్క్ చేశాను కనుక, చేయకపోతే కూడా నేను వినుంటే అదే చెప్పేవాడిని. నాకు కీరవాణి గారు అంటే కూడా బాగా ఇష్టం. సో ఈ సినిమా కొన్ని షాడోలు ఉన్నాయి. వాళ్ళ అన్నగారిని ఫాలో అయ్యారేమో సైరా. సైరా సినిమాకి ఆ రెడ్ టవలు, సో ఆ ఎఫెక్ట్స్ అన్నీ కూడా దీంట్లో కనబడుతున్నాయి. సో వాళ్ళ అన్నని ఫాలో అవడంలో తప్పులేదు, కానీ పవన్ కళ్యాణ్కి ఒక ట్రెండ్ ఉంది. సో తనకంటూ ఒక సపరేట్ ట్రాక్ ఒకటి ఉంది కనుక కొంచెం అది కూడా చొరవ తీసుకొని జాగ్రత్తలు చేస్తే బాగుండేది అని నా ఫీలింగ్. అలాగనే బాహుబలి సినిమాలో ప్రభాస్ అలా జంప్ అయ్యి ఏనుగు మీద వచ్చి నుంచుంటాడు, దీంట్లేమో పడవ మీద జంప్ అవుతున్నట్లుంది. ఎందుకంటే ఒకటి రికగ్నిషన్ అయ్యి అందరికీ గుర్తింపుగా, అంటే ఇది వాటర్ ఫాల్స్ అంటేనే బాహుబలి గుర్తొస్తుంది కొన్ని సంవత్సరాల వరకు. అలాగనే ఒక ఏనుగు మీద ప్రభాస్ వచ్చి నుంచున్నది కొన్ని సంవత్సరాల వరకు అలాగే మైండ్లో ఉండిపోతుంది. ఇప్పుడు దీంట్లో అది ఆ షాడో ఉందన్నది నా ఫీలింగు. సరే, ఏదేమైనా మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గొప్ప సినిమాగా ఉండాలని, వీళ్ళ నలుగురు కాంబినేషన్ గొప్పగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు రావాలి, డైరెక్టర్కి మంచి పేరు రావాలి, హీరో ఆల్రెడీ పేరున్న వ్యక్తి కనుక హీరోకి మరలా ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయే సినిమాగా ఉండాలని, సో అతన్ని అభిమానించే ఫ్యాన్స్ మంచి సినిమాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాని నేను డెఫినెట్గా కూడా చూస్తాను. సెలవు తీసుకుంటున్నా. ఇట్ల మరి రాకేష్ మాస్టర్. జై కళామ్మ తల్లి, జై జై కళామ్మ తల్లి, జై జవాన్, జై కిషాన్, జై భీమ్.